తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో చంద్రబాబు టీడీపీ నేతలు మేధావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై పవర్ ప్రజెంటేషన్ చూపిస్తూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి వివరిస్తూ ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. అనుభవం అవగాహన లేని ముఖ్యమంత్రి తీరు వలన జరుగుతున్న నష్టం చూస్తుంటే ఎంతో బాధిస్తోందని చంద్రబాబు అన్నారు. టీడీపీ పాలనలో ఇరిగేషన్ కు 68,293 కోట్లు ఖర్చు చేశామని, వైసీపీ పాలనలో కేవలం 22,165 కోట్లే ఖర్చు చేసిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో హైలెవెల్ కెనాల్ ప్రాజెక్టులు ఇరిగేషన్ పనులు 70-80% పూర్తి చేశామని, కానీ వైసీపీ మిగిలిన శాతాన్ని పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. సోమశిల కండలేరు జలాశయాల్లో నీటి నిల్వను పెంచుకునే అవకాశం కల్పించింది టీడీపీనేనన్నారు. ఇవన్నీ తెలియక పేటీఎం బ్యాచ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి ఒక టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ ఇరిగేషన్ పైన అధ్యయనం చేయడమే కాకుండా నాకుండే లిమిటెడ్ రిసోర్సెస్ తో 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం కానీ లేకపోతే నిర్లక్ష్యం కానీ ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికి నేను 8 రోజులు ఈ కార్యక్రమం మీద ప్రజా చైతన్యంతో ముందుకు పోతున్నాం. ఈరోజు పెట్టుకున్న ప్రోగ్రాం కూడా మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి. ఎప్పుడు కూడా ఒక ప్రాధాన్యత ఉండాలి. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కూడా వస్తాయి. దానికి ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఏ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ప్రస్తుత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పి తెలియజేస్తూ, శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి కృష్ణా జిల్లాల పెన్నాలో కలిపి దేశంలో మొట్టమొదటిసారి నదుల అనుసంధానానికి పునాది బలికన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అప్పట్లోనే ప్రారంభమైన ఇవన్నీ ఆయకట్టు పెంచేదానికి ఎలాంటి చర్యలు లేవు, లైనింగ్ పనులు కూడా పట్టించుకోలేదు. నా ఆలోచన ప్రకారం ఏ ముఖ్యమంత్రి అయినా కొంత అవగాహన ఉండేది. నేను రాజశేఖర్ రెడ్డి కూడా చూసా, ఇరిగేషన్ పైన కొంచెం అవగాహన ఉండేది. కానీ మొట్టమొదటిసారి అవగాహన లేని మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అరిష్టం ప్రారంభమైంది. ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా గండికోట ఎక్కడుందో తెలియదు, లేకపోతే చిత్రావతి ఎక్కడుందో తెలియదు, అది ఎట్లా పనిచేస్తుందో తెలియదు. అలాంటి దుర్మార్గమైన వ్యక్తి వచ్చి మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. చేసిన పని 17%, దానికి ఆనందం అన్నమాట. నెక్స్ట్. కానీ ఇంకోటి కూడా ఉంది బ్యాక్ ఎండ్. ఆ ఆనందం ఇప్పుడు మిగిలిందో లేదో నాకు తెలియదు. ఇప్పటికి కూడా పాత పద్ధతిలోనే నీళ్లు వదిలిపెడుతున్నారు. ప్రారంభం చేశారు, పేరు పెట్టుకున్నారు, నీళ్లు పంపించడం మాత్రం వదిలేశారు. బ్యారేజీ నుంచి కాలువలకు సాగునీరు సరఫరా జరగడం లేదు. మీరు పోయి చూస్తే ఇప్పుడు కూడా తెలుస్తుంది అది వీళ్ళ యొక్క పని. నెక్స్ట్. నెల్లూరు బ్యారేజ్ 80% పూర్తి చేశాం. వీళ్ళు 10% పూర్తి చేశారు. పని మిగిలిండగానే ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం 192 కోట్లు, 80% తెలుగుదేశం పార్టీ చేశాం. 99,525 ఎకరాలకి ఆయకట్టు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల స్థిరీకరణ కానీ ఇవన్నీ. నెక్స్ట్. నెల్లూరు ఫ్లడ్ బ్యాంక్స్, దీనికి మొత్తం 273 కోట్లు అవుతుంది. తెలుగుదేశం పార్టీ 142 కోట్లు ఖర్చు పెట్టాం, వీళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టారు. స్వర్ణముఖి, కాళంగి ఈ నదుల కరకట్టని పటిష్టపరిచేదానికి ఇది పెట్టాం. వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ వైండప్ చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రమాద పరిస్థితులు పడతాయి. ఎన్ఎస్ కుడి కాలువ నుంచి సోమశిలకు లింక్, ఇది ఇంత మునుపు నేను తయారు చేసుకున్న విధానం. 5 దశల్లో 320 టీఎంసీ గోదావరి నీటి
నీళ్ళని డైవర్షన్. ఫేజ్ త్రీ ఎన్ఎస్ఆర్సి సోమశిల. ఫేజ్ వన్ పనులకు 6,020 కోట్లు అధికారికంగా ఆమోదం ఇచ్చాం. ఫేజ్ త్రీలో భాగంగా సోమశిల రిజర్వాయర్కి 150 టీఎంసీ నీళ్లు తీసుకురావాలి. అంటే మొత్తం 31,126 కోట్ల రూపాయలు అంచనా వేసాం ఆ రోజు. దీన్ని నాగార్జునసాగర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా 5 దశల్లో నేరుగా సోమశిలకు నీళ్లు తీసుకురావడం. నేను చెప్పింది బడకచర్లకు నీళ్లు తీసుకెళ్ళి అక్కడి నుంచి నేరుగా సిస్టంలో మీకు నిప్పుల వాగు నుంచి రావడం. ఇది నేరుగా తీసుకొచ్చే స్కీము. ఏది బాగుంటే దాన్ని ఫైనలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ ఆశయం, ధ్యేయం. ఈరోజు చూస్తే వీళ్ళు ఏమి అది లేదు ఇది లేదు, వీళ్ళకి అర్థమయ్యే పరిస్థితిలో కూడా లేదు. నెక్స్ట్, పెన్నా డెల్టా ఆధునీకరణ. మొత్తం 126 క్రోర్స్ ఖర్చు పెట్టాం. వీళ్ళు పెట్టింది 33 కోట్లు. మొత్తం ఆయకట్టు 247,000 ఎకరాలు, 1,200 కోట్లు ప్రాజెక్ట్ అంచనా. ఈ ఆధునీకరణ జరిగితే చాలా వరకు నీళ్లు చివరి భూములు పోతాయి. అది జరగకపోతే ఎప్పటికీ ఇబ్బందులుంటాయి. నెక్స్ట్, ఇవన్నీ ఈ విధంగా ఉంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రివర్స్ నిర్ణయాలు. జీవో నెంబర్ 365 ద్వారా రాష్ట్రంలో 198 ప్రాజెక్టుల్ని ప్రీ క్లోజర్ చేశారు. ఇవి సోమశిల ఉత్తర కాలువ పనులు 20% అయిన బిల్లులు చెల్లించక కాంట్రాక్ట్లు ఆపేస్తే దక్షిణ కాలువకు ఎలాంటి పనులు కూడా చేపట్టలేదు. కందలేరు సోమశిల పనులు 10% బిల్లు కూడా చెల్లించకపోతే కాంట్రాక్ట్లు ఆపేశారు. సోమశిల డ్యాముకు పొంచి ఉన్న ప్రమాదం ఈరోజు మీరు చూస్తే 2021లో వచ్చిన 550,000 క్యూసిక్స్ వరద నీరు వల్ల అప్రాన్ డ్యామేజ్ అయ్యింది. ఆ అప్రాన్ కానీ పూర్తి చేయకపోతే చాలా ప్రమాదంలో పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో ప్రాజెక్టుకే ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు వెళ్ళలేరు. నెక్స్ట్, ఇంకొక పక్కన మీరు చూస్తామంటే గండిపాళెం రిజర్వాయర్ కాలువలకు 30% పూడికలో నిండిపోతే పూడిక తీయకపోగా నిర్వహణ గాదులు వదిలేశారు. భూసేకరణ పనులు పూర్తి చేసి 34 కోట్లు పెద్దిరెడ్డి సాగర్ రిజర్వాయర్ పనులు మొదలు పెడితే ఇప్పుడు బిల్లులు చెల్లించకపోతే పనులు ఆగిపోయినాయి. సంగం బ్యారేజ్ నుంచి కావలి కాలువకు 1,000 క్యూసిక్స్ల నీటి కోసం బైపాస్ కాలువ ప్రారంభించాం. ఇప్పుడు మట్టి పనులు మాత్రం పూర్తి చేసి డబ్బులు తీసుకొని మిగిలిన పనులు వదిలేశారు. మలిదేవి డ్రైన్ కోసం 93 కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పుడు కేవలం మట్టి పనులు మాత్రం చేసి అధిక బిల్లులు తీసుకొని మిగిలిన పనులను వదిలేశారు. పెండింగ్ బిల్లుల కారణంగా డిఎం ఛానల్, డిఆర్ ఛానల్, సోమశిల, కందలేరు వరద కాలువలు పనులన్నీ మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల నష్టం మీరు చూస్తే ఇక్కడ చిన్న చిన్న పనులున్నాయి. ఈ పనులు పూర్తి చేయలేదు. ఈ పనులు పూర్తి చేయకుండా గాలేరు నగిరి గండికోట నుంచి హండ్రి నీవాకు గదిరి దగ్గర తంబళ్ళపల్లికి ప్యారల్గా లింక్ పెడతా ఉంటారు. 5,300 కోట్ల రూపాయల ప్రాజెక్టు. దానికి కాంట్రాక్టర్ పిఎల్ఆర్. పిఎల్ఆర్ అంటే ఈయన మంత్రి పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి కోసం పిఎల్ఆర్ కోసం 5,300 కోట్లు. ఏ పని పూర్తి చేయలేదు. కాన్స్టిట్యున్సీలో ఆవుల పల్లెని ఒక ప్రాజెక్టు పెట్టుకొని ఏమాత్రం కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా, ఆర్ స్టడీ లేకుండా వీళ్ళు ప్రాజెక్టు కడతాను 3,000 కోట్లు తీసుకున్నాడు. అది కూడా పిఎల్ఆర్ 8,000 కోట్లు. ఇది సుప్రీంకోర్టుకు పోతే కనీసం ఎన్విరాన్మెంట్ లేకుండా నువ్వు చేయడం ఏంటి? ఇది తప్పని రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానిపైన సుప్రీంకోర్టుకు అపీల్ చేసి నథింగ్ డూయింగ్, 25 కోట్లు కట్టండి తర్వాత ఆర్గ్యుమెంట్స్ రండంటే 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది. చేసిన తప్పుడు పని, ఆ తప్పుడు పని ఒక కాంట్రాక్టర్ కోసం
అతనికి ఆ పనిలో కూడా చూస్తే మొత్తం 600 కోట్లు ఇప్పటికే పే చేశారు. అంటే అక్కడ 600 కోట్లు అవసరం లేని పనికి పే చేశారు. ఇక్కడ జిల్లాలో 20%, 10%, 30% ఖర్చు పెట్టుంటే నీళ్లు పొలాలకు వెళ్ళేటివి, ఆయకట్టు పెరిగేది, సంపద వచ్చేది, ప్రజలకు ఉపాధి వచ్చేది, మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది. ఇదన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు పోలవరం. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. పోలవరం నేను చూపించాను మీకు, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను 10 రోజుల నుంచి రాష్ట్రంలో లాస్ట్ మైల్లో ఉండే రైతుకు అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలని ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు మీరు దేశంలో చూస్తే ఏ ప్రాజెక్టు కూడా నేషనల్ ప్రాజెక్టు సకాలంలో కాలేదు. అందుకనే ఆనాటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్లో వచ్చింది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆంధ్ర సీఎంఐ చేసుకోగలుగుతాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలని రికమెండ్ చేశాడు. అప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అప్పటికే చాలా వరకు అవకతవకలు జరిగాయి, చాలామంది కోర్టుకు వెళ్ళారు, ఎక్కడికక్కడ పనులన్నీ పెండింగ్ అయిపోయినాయి. కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్ళారు, బాధితులు కోర్టుకు వెళ్ళారు, ల్యాండ్ అక్విజిషన్ కోసం డబ్బులు లేదని వాళ్ళు వెళ్ళారు, అందరూ వెళితే అవన్నీ వికెట్ చేపించి చాలా శ్రమ పెట్టి ప్రాజెక్ట్ను ఒక షేపు తీసుకొచ్చి పరిగెత్తిచ్చాం. 5 సంవత్సరాల్లో 75 సార్లు 80 సార్లు నేను వర్చువల్ కాన్ఫరెన్స్లు పెట్టి సమీక్షలు చేశా, కనీసం 28 సార్లు ఫిజికల్గా విజిట్ చేశా. విజిట్ చేసి 11,537 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 72% పూర్తి చేశాం. కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డు అన్నీ కూడా అప్రిషియేట్ చేశారు, ఎక్కాయి. 45.72 మీటర్ల హైట్ ఉండాలి, దీంట్లో రాజీ లేదని చెప్పాను. 55,545 కోట్ల రూపాయలు 48 కోట్ల రూపాయలకి ఆమోదం కూడా తెప్పించాం. అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేశారు, ఇంత డబ్బులు అవసరం లేదని చెప్పి కావాలని చెప్పి రాజకీయం చేశారు. ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేశాం, కాలనీల నిర్మాణం కానీ ముంపు బాధితులకు అండగానే ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుని ఇంకొక సీజన్ కానీ ఉండుంటే 2020కి ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, వస్తానే రివర్స్ టెండర్ అన్నాడు. రివర్స్ టెండర్ అనగానే కాంట్రాక్ట్ని పంపించేశారు, తర్వాత ఆఫీసర్లు పంపించారు, మళ్ళీ అదే ఆఫీసర్ని తెచ్చుకున్నాడు. దాని పర్యవసానం మీరు చూస్తే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టలేదు, 4% ఖర్చు అయ్యింది. నిపుణులు పీపీఏ చీవాట్లు పెట్టారు, చెప్పారు నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది చాలా డెలికేట్ ప్రాజెక్ట్, ఇది 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఒక రోజున వస్తుంది. ఒక రోజున 50 లక్షల క్యూసిక్స్ అంటే ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి 2 జిల్లాలకే ప్రమాదం. రెండోది కాంట్రాక్టర్ మార్చినప్పుడు సగం పనులు ఒక కాంట్రాక్టర్ చేసి కొత్తగా ఇంకొక ఆయన చేస్తే ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలో తెలియదు. ఏ డ్యామేజ్ జరిగినా అది చెయ్యొద్దని పదే పదే చెప్పి లెటర్లు రాశారు, కనీసం అడుక్కున్నారు, చీవాట్లు పెట్టారు, ఏమాత్రమేం లేదు. మొత్తం ఈరోజు మీరు చూస్తే ఆ ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేశాడు. డయాఫామ్ వాల్ అతి సున్నిత నెక్స్ట్ డయాఫామ్ వాల్ అయితే అతి సున్నితమైనటువంటి డయాఫామ్ వాల్, ఎందుకంటే ఇక్కడ 100 అడుగులు కిందకు వెళ్ళాలి. దానికి కారణం లూజ్ సాయిల్ ఉంది, నీళ్ళన్ని కిందన స్వీపేజ్ వెళ్తుంది కాబట్టి స్పెషల్ టెక్నాలజీతో 100 అడుగుల వరకు తీసుకెళ్ళాం, 2 సీజన్లో పూర్తి చేశాం. దీన్ని ప్రొటెక్ట్ చేసి ECRF డ్యామ్ కట్టాలి, పైన అప్పర్ కాఫర్ డ్యామ్ని కిందన లోయర్ కాఫర్ డ్యామ్ని రెండు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఇది కొంచెం నాకు క్లారిటీ రాలేదు, ఓకే కొంచెం ఆ సైడ్ జరపగలి జరుపు. ఇక్కడ మీరు చూస్తే దీనికి సపోర్టింగ్ కింద మామూలుగా స్పిల్వే పైన కాఫర్ డ్యామ్, దీనిపైన ECRF వస్తుంది, పైన అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ వస్తుంది,
ఇక్కడ గైడ్ బండ్ వస్తుంది, దీనికి సపోర్టింగ్కి. మొత్తం మూడు కాంపోనెంట్స్ దెబ్బతిన్నాయి. డయాఫామాల్ దెబ్బతినింది. కాఫర్ డ్యాంలో ఏవైతే నీళ్లు నిలబెట్టాలో ఆ నిలబెట్టే డయాఫామ్ వాల్స్ అన్నీ కిందన లీకేజ్ అవుతున్నాయి. అంతవరకు మట్టి అంతా కూడా తీసి ఇసుక అంతా తీసేసి లీక్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు డయాఫామ్ ఎంత డ్యామేజ్ అయింది తెలియదు. ఆ రోజు సంకలగలేశారు, రివర్స్ టెండరింగ్ వచ్చింది, ఏదో చేసేసామని. 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే ఇప్పుడు రిపేర్లు చేస్తే 400 కోట్లు అవుతుందని, రిపేర్లు చేస్తే లాభం లేదు 800 కోట్లు పెట్టాలని, మళ్ళా కొత్త డయాఫామ్ వాల్ కట్టాలని. ఆ 800 కోట్ల రూపాయలతో అవుతుందా, అది 1200 అవుతుందా, 1600 అవుతుందా, గాడ్ ఓన్లీ నోస్. అంటే ఒక మూర్ఖుడి మూర్ఖపు నిర్ణయాలు, ఒక పిచ్చోడి పిచ్చి చేష్టలు ఈరోజు రాష్ట్రానికి శాపంగా మారింది. తిట్టాల్సి వస్తూ ఉంది, బాధపడాల్సి వస్తూ ఉంది, ఆవేదన చెందాల్సిన అవసరం ఉంది. నా జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేదు నేను చేసిన కష్టం బూడిద పాలవుతుందని, ఎప్పుడు ఊహించలేదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి గైడ్ బండ్ వీళ్లే కట్టి అది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది. దీని కల్మినేషన్ కింద ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో నేను సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళున్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం రెండు రాష్ట్రాల ప్రజానీకం, తెలుగు జాతి నాకే అవకాశం ఇచ్చారు. ఆ రోజు రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టులు కట్టాం. ఈరోజు కల్వకుర్తి నేనే ఆ రోజు ఇచ్చేసా, పక్కన ముచ్చుమర్రి నేనే ఇప్పుడు వచ్చి పూర్తి చేశా. అదే మరిగా అనేక ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఏదైతే నల్గొండకు వచ్చే మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. అది చేసిన తర్వాత దేవాదులు చేశాం, నేనే ఫౌండేషన్ వేసా. అది వేసిన తర్వాత పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ తీసుకొచ్చాం. ఇలాంటన్నిటి కూడా శ్రీకారం చుట్టాం. కానీ ఈ 5 ఏళ్లలో ఎంత డ్యామేజ్ జరిగిందంటే చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఈరోజు మీరు చూస్తూ ఉంటే 2019-20 58,90,000 ఎకరాలు ఆయకట్టు ఆంధ్రప్రదేశ్, 23 లక్షల మొత్తం 1,37,010 మెట్రిక్ టన్లు ఉత్పత్తి. అదే 22-23కి వస్తే 59,90,000 నుంచి 55,52,000 తగ్గిపోయింది. అంటే దగ్గర దగ్గర 3,30,000 ఎకరాలు ఆయకట్టు తగ్గిపోయింది వరి కింద. దానివల్ల మీరు చూస్తే 137 లక్షల ఆహార ధాన్యాల ఉత్పత్తి 1,29,000 పడిపోయింది. అంటే 8 లక్షల మెట్రిక్ టన్లు వరి ఉత్పత్తి తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో 2019-20కి 22-23కి. అదే తెలంగాణలో 2019-20 79,47,000 ఎకరాలు, అది 22-23కి 118,000 ఎకరాలకు పెరిగింది. అంటే దగ్గర దగ్గర 39 లక్షల ఎకరాలు పెరిగింది. దాని పర్యవసారం 178,000 మెట్రిక్ టన్ల ధాన్యం తయారు చేస్తే అది 2,71,00,000కి వెళ్ళింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దగ్గర దగ్గర 90 లక్షల మెట్రిక్ టన్లు అక్కడ పెరిగితే ఇక్కడ 15 లక్షల మెట్రిక్ టన్లు పెరిగి, ఇప్పుడు వ్యత్యాసం చూస్తే 129,00,000 అక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2,72,00,000 తెలంగాణలో. వాస్తవంగా మీరు ఆలోచిస్తే రెండు ప్రాంతాల్లో కూడా ఒకసారి అధ్యయనం చేసుకుంటే
ఇక్కడ నీటి వినియోగం చాలా సులభం. అక్కడ గోదావరి నీళ్లు చాలా కింద నిలుతాయి. అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే ధవళేశ్వరం కాదు, మన కొత్తగా వచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే చాలా హైట్కి తీసుకెళ్ళాలి. అంటే ఒక అసమర్థుడు చేతికి, ఒక పనికి మాలిన దద్దమ్మ చేతికి అధికారం వస్తే ఏమవుతుందో, రివర్స్ టెండరింగ్ ఏమవుతుందో ఇది కారణం. ఇది మళ్ళా ఒకసారి మీకు ప్రెస్ వాళ్ళ కోసం చెప్తున్నా. 1920 ఉత్పత్తి మాట్లాడదాం. 1,37,00,000 టన్నులు వచ్చేది. 2022-23కి అది 1,29,00,000 మెట్రిక్ టన్నులు తగ్గిపోయింది. తగ్గిపోయింది చూస్తే 8,00,000 టన్నులు. తెలంగాణ 1,78,00,000 ఉంటే 2,71,00,000 అయింది. 90,00,000 మెట్రిక్ టన్నులు పెరిగింది. ఇక్కడ దగ్గర 10,00,000 తగ్గింది, అక్కడ 90,00,000 మెట్రిక్ టన్నులు పెరిగింది. కారణం ఎవరని అడుగుతున్నా, ఎవరు ఈ పీరియడ్లో అధికారం ఉన్నారు అడుగుతున్నా. అంటే ఒక చేత గాని అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క డిపార్ట్మెంటే నేను చెప్పాను. జిఎస్టీపీ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదే మరి ఉద్యోగాలున్నాయి, ప్రభుత్వ ఆదాయాలు ఉన్నాయి, అన్నిట్లో కూడా వెనక్కి వెళ్ళిపోయి ఈరోజు నేను నీళ్ళు ఇవ్వాలి రాష్ట్రానికి అని నేను అడుగుతూ ఉంటే, కాదు మీరు నీరు అడుగుతున్నారు కాబట్టి మీ రక్తంతో ఈ రాష్ట్రాన్ని తడపుతామనే విధంగా రౌడీజం చేస్తున్నారంటే ఆ రౌడీజం సాగదు, సాగనీయమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మేము పోరాడే ధర్మ పోరాటం, ప్రజా పోరాటం, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఇలాంటి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.